హాయ్ డూడ్, వెల్కమ్ టు సినిమా అవుట్. ఓకే, సినిమా బ్యాడ్గా ఉంది, యాక్సెప్టెడ్. కానీ నా బాధ ఏంటంటే, అదర్ కంట్రీస్ వాళ్ళకి మన ఇండియన్స్ తీసిన ఇండియన్ ఎపిక్ రామాయణ ఆదిపురుషుని సజెస్ట్ చేస్తే, లేదా వాళ్ళే సెల్ఫ్గా డిస్కవర్ చేసి మూవీ చూస్తే, మూవీ మొత్తం చూడాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మూవీ స్టార్టింగ్ చూసినా మూవీ టెక్నికల్గా ఎంత వీక్ అర్థం అవుతుంది. పూర్ సిజిఐ అండ్ విఎఫ్ఎక్స్, డార్క్ విజువల్స్, కౌంట్లెస్ హాలీవుడ్ రిఫరెన్సెస్. మనం మన రామాయణాన్ని ఇలానా ప్రజెంట్ చేసేది. రెఫరెన్సెస్ తీసుకోవాలనుకుంటే మన ఇండియన్ మైథాలజీలో చాలా స్టఫ్ ఉంది, వాడుకోలేదు. మూవీలో పాజిటివ్ పాయింట్స్ కంటే నెగిటివ్ పాయింట్స్ చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ మూవీలో ఆ ఫ్రేమ్ డ్రాప్స్, చీప్ యానిమేషన్, డల్ విజువల్స్. అసలు ఏ ఇంటెన్షన్తో మూవీ తీస్తారో అర్థం కాదు. ఇదిగో, నీకో వందా, నాకో వందా, చలో టాటా బాబాయ్. ఇప్పుడిప్పుడే ఇండియన్ సినిమాకి వరల్డ్ వైడ్గా ఎక్స్పోజర్ దొరుకుతుంది. ఇలాంటి టైంలో ఇలాంటి లో క్వాలిటీ విఎఫ్ఎక్స్ అండ్ సీజీఐతో మూవీస్ తీస్తే ఇండియన్ సినిమా మీద ఔటర్స్కి ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుందో జస్ట్ ఇమాజిన్. క్రియేటివ్ చాయిసెస్ అన్నారు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి క్రియేటివ్ చాయిసెస్? మూవీ చూస్తున్నప్పుడు కేర్లెస్ ఫిల్మ్ మేకింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మూవీ అనిపించింది నాకు. ఐ థింక్ ఈ మూవీ అనుకుని మేకింగ్ స్టార్ట్ చేశాక అవ్వాల్సిన రేంజ్లో వర్కౌట్ అవ్వలేదు, ఫుల్గా తేడా కొట్టేసింది. స్క్రాప్ చేసి మళ్ళీ తీయాల్సింది, కానీ అది ఇది అని తలా తోకాలని రీజన్స్ చెప్పి కప్పిపుచ్చుకున్నారు. టీజర్స్ ట్రైలర్స్లో ఎస్కేప్ అయ్యారు, కానీ మూవీలో దొరికేశారు. టోటల్లీ వేస్టెడ్. ఆ బడ్జెట్కి అవుట్కమ్కి అసలు సంబంధమే లేదు. ఇలా సగం సగం చేసి ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసే కంటే ఫుల్ యానిమేటెడ్ మూవీ తీసుంటే బాగుండి అనిపించింది. అండ్ మూవీలో ఇంకో మేజర్ పాయింట్ ఏంటంటే, ప్రభాస్కి ఆ రోల్ సెట్ అవ్వలేదు. డోంట్ గెట్ మీ రాంగ్, హీఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్, కానీ సెట్ అవ్వాల. ప్రజెంటేషన్లో తేడా కొట్టేసింది. కొన్ని సీన్స్లో ఆ సీజీఐ ఫేస్ని బాడీని చూడటానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఓవరాల్గా మూవీలో సాంగ్స్ తర్వాత నాకు నచ్చింది ఏదైనా ఉందంటే అది సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్, ఎక్సెప్ట్ హిస్ హెయిర్ స్టైల్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్. ఓ పక్క నేను బ్రింగింగ్ బ్యాక్ ఇండియన్ గ్లోరీ అని పదేళ్ల నుండి కష్టపడుతూ రక్తాలు చెందిస్తూ ఇండియన్ ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్స్ని పెంచుతుంటే, నువ్వేంటి బ్రో తుస్సుమని గాలి మొత్తం తీసేశావు? ఏంటి బ్రో హనుమాన్ డైలాగ్స్ నచ్చలేదా?